నల్గొండలో ఇవాల జరగనున్న కాంగ్రెస్ నిరుద్యోగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పిసిసి అధ్యక్షుడు నల్గొండ జిల్లా కేంద్రానికి తొలిసారి రానుండడంతో పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభను విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల ప్రజలను నిరుద్యోగులను జిల్లా కేంద్రానికి తరలించేందుకు పార్టీ ప్రముఖులకు బాధ్యతలు అప్పగించారు. पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी चेपडुतुन्न निरसन र्यालीलो नियोजकवर्गाल वारीगा प्रजलु पाल्गोनेला मुंदस्तु प्रणालिक रूपोंदिंचारु. जिल्ला केंद्रंलो सायंत्रं 5 गंटलकु नल्गोंड एमजी वर्सिटी नुंची रेवंत रेड्डी कार्यक्रमं प्रारंभं कानुंदि. विद्यार्थुलतो चर्चल्लो पाल्गोनि अक्कडि नुंची मर्रिगुड चौरस्ता वरकु चेरुकुंटारु. అక్కడి నుంచి గడిహారం కేంద్రం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ గడిహారం కేంద్రంలో కార్నర్ సభలో పాల్గొంటారు. ఇక రేవంత్ రెడ్డికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుపై మాత్రం సందిగ్ధం నెలకొంది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీ కోమటి రెడ్డి కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. తాను హాజరు కాలేకపోతున్నానని తమ క్యాడర్ పూర్తిగా పాల్గొంటుందని ఇప్పటికే పిసిసికి చెప్పినట్లు తెలుస్తోంది.